మీకు తెలుసు, ఎప్పుడు ఆకలి మీద పోయినా, అవసరం మీద పోయినా, వైద్యం కోసం మీద పోయినా, విద్య కోసం మీద పోయినా, గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నా లేకున్నా, కన్న పిల్లలోనే కన్న పిల్లలాక మిమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నా. మా ఆంటీ ఇవాళ మా పెద్దమ్మ ఇక్కడికి వచ్చింది. ఆమె చాలా సంవత్సరాల నుంచి బయటకు రావడం, గోవర్ధన్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆవిడ బయటకు ఎప్పుడు రాలే. ఇవాళ తన బిడ్డను మీ దప్పగించడానికి వచ్చింది. ఇవాళ ఈ గడ మీకు మీ చేతిలో పెడుతుంది. చంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టం. ఈ ఆరు బిడ్డను చంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టం. ఆమె బాధ్యత తీరిపోయింది. ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, కన్న తల్లిగా 9 నెలలు ఆమె మోసింది. ఇవాళ కన్న బిడ్డను ఇవాళ మీకు అప్పచెప్పింది. చంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టం. 9 నెలలు మీ సమస్యల కోసం కొట్టడానికి సమంతకు ఒక అవకాశం ఇవ్వండి. ఎంతో మందికి ఇచ్చిండు ఒక్క అవకాశం. ఆడబిడ్డకి ఇవ్వండి, ఆశీర్వదించండి. ఆడబిడ్డ కంట కడి పెట్టే కుటుంబానికి మంచిది కాదు. ఆ ఊర్లో, ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది ఆడబిడ్డ కంట తడి పెట్టిన రోజు. ఇవాళ ఆడబిడ్డను కంట తడి పెట్టనియకండి. ఈరోజు రెండు అధికార పార్టీల మధ్యన, అధికార బలం మధ్యన పోరాటం చేసి ఈరోజు ఈ ఎన్నిక కేవలం సెవెంత్ ఎన్నిక కాదు, ఇది పేద పొడుగు బలహీన వర్గాల ఎన్నిక. ఇక్కడ సెవెంత్ గెలిచిందంటే ఇక్కడ ఉన్న ప్రతి పేదను గెలిచిండు అన్న విషయం మీ అందరికీ పేరు పేరున చేతులెత్తి నా కొమ్ము నాకి మళ్ళీ ప్రాధేయపడుతున్నా. ఈ ఒక్క అవకాశం నాకు అండి, నన్ను గెలిపించండి. 3వ తారీఖు జరిగే ఎన్నికల చేయగొట్టు మీద ఓటేసి నన్ను గెలిపించమని చెప్పి మీ అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీరందరూ కూడా ఇప్పటిదాకా వారు చెప్పినటువంటి